మరి కుటుంబంలో యజమాని తండ్రి అనగానే ఏమండి భర్త లేదా తండ్రి జ్ఞాపకం వస్తాడు. కుటుంబపు పెద్ద. ఒక కుటుంబం సాఫీగా ముందుకు వెళ్ళాలి అంటే ఒక యజమానుడు సరి అయిన నిర్ణయాలతో ఉండాలి. ఒక భర్త తన కుటుంబాన్ని స్వాధీనపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలిగేవాడుగా ఉండాలి. అందుకే సాతాను కన్ను కుటుంబాన్ని దెబ్బతీయటానికి ఎవరి మీద పడిందో తెలుసా? ఎవరి మీద పడిందంటే కుటుంబ యజమాని, ఇతన్ను దేవుళ్ళ నుంచి లేకుండా చేస్తే కుటుంబం అంతా పాడైపోతుంది, ఒక భర్తగా ఇదిగో నీ బాధ్యతలను విస్మరింపచేసి నీ భార్యను ప్రేమించు అన్న మాటకు వ్యతిరేకంగా లోకాన్ని ప్రేమించేవారుగా తయారు చేసింది. అందుకే ఈరోజు చాలా కుటుంబాలలో మరి కుటుంబ పెద్దగా భర్తగా యజమానుడుగా ఉన్నవారు లోకంలో ఉన్న అలవాట్లతో కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రేమన వారి లోకంలో దొరికే మత్తు పదార్థాలని, ఇదిగో త్వరగా డబ్బు సంపాదించాలని, ఇదిగో దుర్లాభం కొరకు వ్యాపారాలు మత్తుతో కూడిన వ్యాపారాలలోనికి వెళుతూ ఈరోజు జూదం కానీ పేకాట కానీ, ఇదిగో క్రికెట్ బెట్టింగ్లన్నీ ఒకటేమిటి ప్రేమన దేవుని తల్లలారా? ఒకటేమిటి? ఎందుకు ఒక తండ్రిగా ఒక భర్తగా నిన్ను దేవునిలో ఉండకుండా చేయటానికి ఎన్నో వ్యాపకాలను పెట్టింది, నీ భార్యను ప్రేమించాలి అన్న ఈ మూల వాక్యాన్ని మరిపింపచేసింది. నువ్వు ప్రేమించకపోయేసరికి ఎన్ని అనర్థాలు ఆ తర్వాత కుటుంబంలో జరుగుతాయో తెలుసా? ఎన్ని అనర్థాలు. చివరికి మనల్ని ఎలా చేస్తుందో తెలుసా? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, ఎనిమిదవ వచనం చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, ఇదిగో వాడు ఎలాంటి వాడవుతాడో తెలుసా? విశ్వాస త్యాగము చేసిన వాడై నిన్ను అవిశ్వాసి కంటే చెడ్డవాడుగా చెయ్యటానికి సాతానుడు ఎత్తుగడ వేశాడు. అవిశ్వాసి కన్నా చెడ్డవాడైపోతాడు అంటున్నాడు. అంటే నీ కుటుంబాన్ని గురించిన ఆలోచన నీకుండాలి. అలానే అన్ని కుటుంబాల పరిస్థితులు ఒకే రకంగా ఉంటామని నేను చెప్పటం లేదండి. ఇదిగో నీ భార్యను, నీ పిల్లల్ని మలుచుకో, ప్రయత్నం చెయ్యి. రెండు అడుగులు వేసిన తర్వాత మూడో అడుగు పడుతుంది, మూడో అడుగు వేసిన తర్వాత నాలుగో అడుగు పడుతుంది. ఒక అడుగు వేయకుండానే ఇంతే అని ఎందుకు వదిలేస్తావు చెప్పు? నీ భార్యనైనా నీ పిల్లలనైనా అయినా నువ్వే ఇంకా రక్షణకు దూరంగా ఉంటే నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఏమంటే నీ కుటుంబం గాడిన పడాలి అంటే ముందు యేసుక్రీస్తులోనికి నువ్వు రా, రక్షణలోనికి రా, నీ పాత జీవితాన్ని పాతిపెట్టు. ఒక భర్తగా దేవుడు నీకు చెప్పిన ధర్మాలను పాటించుకుంటూ ముందుకు వెళ్ళు. అలాగైతే నీ కుటుంబాన్ని నువ్వు సంపాదించుకోగలవు. నా భార్య మంచిది కాదండి అని 10 మందికి చెప్పుకోవటానికి బదులు నీ భార్యని కూర్చోబెట్టు, మాట్లాడితే దేశాల మధ్య సఖ్యత కలుగుతున్న రోజుల్లో ఏమండి నీ కుటుంబంలో ఐక్యమత్యం రాకుండా ఎలా ఉంటుంది? మాట్లాడండి ప్రేమన వారిలారా. ఆవిడ గురించి ఎవరితోనే మాట్లాడటానికి ఇష్టపడుతూ ఓదార్పు పొందటానికి ఇష్టపడుతున్న నువ్వు ఆమెని కూర్చోబెట్టు, పెద్దలను కూర్చోబెట్టకు, మనుషులు కూర్చున్నారంటే నీ జీవితం ఒక కొలిక్కి రాదు. సాతానుడు ఉద్దేశం ఏంటో తెలుసా? అవిశ్వాసి కంటే నువ్వు చెడ్డవాడివి కావాలి అని నీ కుటుంబంలో గందరగోళం చేస్తుంది. గ్రహించు. నీ ధర్మం ఏంటో తెలుసా? నీ భార్యని నువ్వు ప్రేమించు. ఎలా ప్రేమించాలని రాశాడు తెలుసు కదండి మనకి? యేసుక్రీస్తు సంఘమును
ప్రేమించినట్లుగా, సంఘమును పోషించినట్లుగా, సంఘమును పోషించినట్లుగా. అవిశ్వాసి కంటే చెడ్డవారుగా నువ్వు మారకూడదు ప్రియ మన దేవుని పిల్లలారా. నువ్వు మాట చెబితే సమాజానికి గౌరవం ఉండాలి, నీ మాట సమాజంలో విలువగలిగిందిగా ఉండాలి. విలువగలిగిందిగా ఉండాలంటే నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించుకో.